శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని పూర్తిగా మనం తీర్చబోతున్నామా? వాస్తవంగా చైనా దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చలేని పరిస్థితులలో శ్రీలంకలో ఉన్నటువంటి కీలకమైనటువంటి భూభాగాలు, శ్రీలంకలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దీవులు చైనా అడుగుతోంది, దాన్ని ఇవ్వడానికి రెడీ అయింది. మొన్న భారత్ అబ్జెక్ట్ చేసేటప్పటికి ఆగింది. అయితే చైనా ప్రెషర్ ఏం చేస్తుంది, కాబూలీ ఇవ్వాలా లేదా కాల్మనీ వ్యాపారలాగా మాకు డబ్బులు ఇస్తావా లేకపోతే భూమి ఇస్తావా అని అడుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ అప్పు తీర్చడం అనేది మనకు అవసరమైంది. ఒకటి శ్రీలంకతో స్నేహం కోసం, రెండోది మన రక్షణ కోసం, ఇంకోటి చైనా దాష్టికాన్ని ప్రపంచానికి చెప్పేందుకోసం. దీనికి సంబంధించినటువంటి తుది నిర్ణయం త్వరలో తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ఇప్పుడు తాజా సమాచారం.